వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాణం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాణం కూడా జరుగుతున్నాయి. మా వాటర్ డబ్బులు ఇవ్వటానికి కానీ అన్ని బాగానే ఉండే కానీ వచ్చా 10,000 వచ్చినాయి. నా పిల్లలకి మామూలుగా సంవత్సరం 15,000 స్కూల్లో చదువుతున్న 15,000 అవి వచ్చినాయి. మా నాన్నగారికి పింఛను కానీ అన్నీ బాగానే గ్రామ వాలంటీర్లు వాళ్ళు డైలీగా వాళ్ళు 15 రోజులు వాళ్ళు కానీ బియ్యం రైస్ ఇంటికి దాట ఇంతకుముందు 2.5 కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం రైస్ కోసం కండ్రు అయ్యి ఇప్పుడు డైరెక్టర్ ఇంటి దగ్గరికే తీసుకొచ్చేస్తున్నారు. బాగా రైతు విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు కానీ డ్రైనేజ్ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే జరుగుతున్నాయి కదా పనులు. వర్క్ కొద్దిగా ఇంకా స్పీడ్గా జరిగితే బాగుంటుంది. ఏది జనాలు ఇబ్బంది లేకుండా వర్క్ అనేది బాగా ముందుగా జరిగితే కావాలనే తొందర పని అనేది వచ్చే ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగుంటాయి. అది తిరుపతి పార్లమెంట్కి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? వైఎస్ఏ గెలిచింది. టీడీపీ కూడా మంచి క్యాడర్ క్యాడర్ ఉండగానే అక్కడ మామూలుగా వర్క్ జరుగుతుంది కదా. మన రాష్ట్రం మన ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మామూలుగా ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు సీఎంలో వాళ్ళందరూ కూడా పెట్టేస్తున్నారు కదా. ఈ ఇంటికి రైస్ రావటం, బియ్యం అవి రావటం, మామూలుగా సన్న బియ్యం అవి రావటం, అవి వాళ్ళు కూడా ఆ సీఎంలు కూడా మామూలుగా పరిపాలనలో ఈ ఇతనే తీసుకొని ఒక సబ్జెక్టుగా తీసుకొని ఈ సీఎం ఇన్ని పథకాలు పెట్టాడు. ఆ పథకాలు కూడా మేము కూడా పెడితే బాగుంటుంది, మా ప్రభుత్వం కూడా బాగుంటుంది అనే పథకాలు అన్నీ అతను ఇచ్చేస్తున్నారు కదా. ఆ సీఎంలు కూడా ఇతను చూసి కూడా జగన్ చూసి వాళ్ళు కూడా సబ్జెక్ట్ పెడుతున్నారు వేరే కంట్రీస్లో. అయితే మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు డైలీ తిరుగుతూ ఉంటారు? తిరుగుతూ ఉంటాం. ధరలు పెరిగాయి, ఇవన్నీ పెరిగినాయి. మరి ఈ కరోనా వల్లే కా ఇవన్నీ పెరగటం వల్ల అవి తగ్గిస్తే మేము కొద్దిగా ఇదిగా ఉంటాం. అది అన్నం తినడానికి కానీ అది ఇవన్నీ పెరిగిపోయినాయి. లీటర్ 90 రూపాయలు డీజిల్, గ్యాస్ పెరిగిపోయా, పెట్రోల్ పెరిగిపోయా, వేరే ఏది పట్టుకోవాలనుకున్నా పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి బాగా. సరే, అయితే తెలుగుదేశం పార్టీకి పూర్వ విభాగం రావాలంటే ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుంది? లోకేష్ ఉంటే బాగుంటుందా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది? జూనియర్ లోకేష్ అంటే ఆయన చంద్రబాబు నాయుడే ఉండాల, ఎందుకంటే ఆయన సీనియర్ కదా, ప్రపంచంలో 5వ వాడు అవునా కదా, మేధస్థులో ప్రపంచంలో 5వ వాడు. మరి అతను తెలివితేటలు వీళ్ళందరూ ఇది వాళ్ళే వాళ్ళే ఇది ఉండాల. అంటే చంద్రబాబు నాయుడు తెలియగలవాడు, అతను మంచి ఇది. లోకేష్ ఏముంది, ఆయన కుర్రాత్తం మీద ఉన్నాడు, చేస్తే ఇది చేస్తారు లేదా లేదు అంత తెలియలేదు. తండ్రి మించిన తనగడేం కాదు కదా. అంటే మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది అది చూడాలి కదా ఎవరినైనా. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసాము, ఆయన కొడుకుని చూసాము, బాగానే పరిపాలన బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, అందరికి అనుకూలంగా అన్నీ బాగానే ఉండే పథకాలు కానీ అన్నీ బాగానే ఉండేవి. అతను కూడా చూడాలి కదా, చూస్తే కదా తెలిసేది మనకి. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.